గురుకుల పోస్టింగ్స్ కానీ, అయితే గురుకుల పోస్టింగ్స్లో చాలామంది ఏమవుతుందంటే ఫస్ట్ అసలు యాక్చువల్గా టీజీటీ, టీజీటీ తర్వాత పీజీటీ, పీజీటీ తర్వాత జేఎల్, జేఎల్ తర్వాత డిఎల్ నింపాలి. నింపడం ద్వారా ఏమవుతుంది అంటే అంటే జేఎల్ నింపుకుంటూ రావాలి, అంటే పై నుంచి కిందికి రావాలి. పీజీ సెట్, టీజీ సెట్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నుంచి తర్వాత కిందికి నింపుకుంటూ వస్తే కింద వచ్చిన జాబ్ వాళ్ళు అట్లా పోరు. ఫస్ట్ ఇట్లా ఇట్లా ఉల్టా నింపుతున్నారు, దానివల్ల నష్టం జరుగుతుందని అంటున్నారు. చాలా మందికి డౌట్ ఉన్నది. ఆ విషయం ఏంటంటే ఒకవేళ బ్యాక్ లాగ్స్ ఉంచుతారా, ఒకవేళ ఎవరైనా జైన్ కాకుండా ఉంటే రిలింక్విష్మెంట్ ఆర్డర్ తీసేసినాక, ఇంకోటి రిలింక్విష్మెంట్ అనేది మన ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వమే తీసేసి మొన్నటి వరకు దానిపైన కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు ఆ బోర్డుకి సెక్రటరీగాను దానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆయన హయాంలోనే తీసేసారు. ఈ రోజు ఎవరైతే మాట్లాడుతారో అది ఉంటే ఎందుకు తీసేసారు అని ఆయన్నే తీసి ఈ రోజు మాట్లాడుతుంది. రెండోది బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతే సంబంధించి ఇప్పుడు కూడా ఏడబ్ల్యూ సంబంధించి రెండు మూడు టీఎస్పీఎస్సీలో పడిదో దానికి కూడా బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుంటే ఆ కోణంలో ఆలోచించి బోర్డు కొంచెం ఆలస్యమైన ఒక 5-10 రోజులు నింపుతున్నాం. ఇంకోటి ఈ సంబంధించిన ఏదైతే గురుకులానికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది ఏమని, ఆ బ్యాక్లాగ్ పోస్ట్ అని కూడా సెకండ్ లిస్ట్ పెట్టమని చెప్పి 100% దాన్ని మళ్ళీ అప్పీల్కి పోకుంటా డివిజనల్ బెంచ్ కి. ఎక్కడ కూడా ఇంకోటి ప్రభుత్వం ఏం చేసింది అని అంటారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఏం చేసిందని, 100% దాన్ని ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాన్ని ఫాలో అయ్యి ఆ పోస్ట్ తప్పనిసరిగా భర్తీ చేస్తాం. ఎందుకంటే ఏదైతే కొంతమంది కొన్ని రెండు మూడు అంశాలతోటి ఆ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం చేస్తలేదు అని చెప్పని బద్నాం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా స్పష్టంగా విద్యార్థులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రెండోసారి ఏదైతే ఏదైతే సంబంధించి డిఎస్సికి సంబంధించి టెట్ పెట్టడం కానివ్వండి, ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులకి 156 మందికి కేసులు ఉండి ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఎవరు కూడా మళ్ళా కమిటీ వేసి దానిపైన ఎంక్వైరీ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకోలేదు. ఇప్పుడు దగ్గర అందులో 170 ఆల్రెడీ 156 మందిని తీసుకోరు, 300 మంది ఉన్నారు, అలా 156 మందిని తీసుకురు, ఇంకొక 130 మందితో సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే దాన్ని కూడా నేనే సూపర్వైజ్ చేస్తున్నా, 100% చేసి తీర్థం. కాకపోతే అనవసరంగా ప్రభుత్వం ఇంత స్పష్టంగా, ఇప్పుడు నేను గాని ఈరోజు బలమూరి వెంకట ఒక ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కాదు కానీ ఒక శాసనమండలి సభ్యుని, నేను విద్యార్థులతో ఉన్నాను, శాసనమండలిలో నేను ఉన్నాను, నా మొదటి స్పీచ్ కూడా విద్యార్థుల కోసమే నేను మాట్లాడింది. అండ్ ప్రతి అంశాన్ని కూడా నేను చిత్తశుద్ధితో ఉన్నాను, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. జీవో నెంబర్ 317 పైన అంటే దానిపైన 317 దానిపైన కూడా కమిటీ ఏర్పాటు చేసారన్న. కాకపోతే ఏదన్నా ప్రాసెస్ చేయాలంటే రెండు ఉంటది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే ఈ విద్యార్థులని డివైడ్ చేసి రెండు దిక్కుల నష్టం చేసే ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఆపారు, డివైడ్ చేసి. ఈ ప్రభుత్వానికి కంప్లీట్ గా అందరూ తెలంగాణ పిల్లలే, ఉద్యోగం వచ్చినోడు తెలంగాణ బిడ్డనే, రానోడు తెలంగాణ బిడ్డనే, రెండు మన కన్నులే, ఏ కన్నుని పొడుచుకోకుండా ఒకరొకరు కొట్లాడ పెట్టుకోకుండా ఇద్దరు కలిసి ఉండే విధంగా ఎవరికి నష్టం జరగకుండా చూడాలనేదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పం. గురుకుల పోస్టులకు సంబంధించి బ్యాక్లాగ్ లేకుండా ఉంటే 100% దానికి ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి సెకండ్ లిస్ట్ వారీగా అది కూడా ఇవ్వడం జరుగుతుంది.